వెల్కమ్ టు యద్భూషణ్ అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకి ఏ విధంగా ప్రిపేర్ అయి ఉద్యోగము సాధించాలో చూద్దాము. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడో కూడా ప్రభుత్వము గవర్నమెంట్ ఆర్డర్ని విడుదల చేసింది, క్యాబినెట్ రిజల్యూషన్ కూడా ఉంది. 2019లో 22 పోస్టులు భర్తీ అయినవి, ఇంకా 56 పోస్టులు భర్తీ కావాల్సినవి ఉన్నవి జీవో ప్రకారము. ఇప్పుడు కొత్తగా క్యాలెండర్లో కూడా వీటిని మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలనుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎగ్జామినేషన్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 మీ యొక్క సబ్జెక్ట్. పేపర్ 1 జనరల్ స్టడీస్ గురించి మనం చెప్పడానికి ఏం లేదు, అది అందరికీ కామన్గా ఉండేటువంటిదే. అయినప్పటికీ కూడా దాని గురించి కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. అయినా ఆ పేపర్ 1లో మీరు ఎంత కృషి చేసినప్పటికీ కూడా యావరేజ్గా ఒక సగటు మార్కులే రావడం జరుగుతుంది. ఎందుకంటే టోటల్ ఒక మహాసముద్రం లాంటి సిలబస్ని మీరు ఎంత ప్రిపేర్ అయినా 1 or 2 మార్క్స్ ఇంప్రూవ్ కాగలుగుతారు తప్ప ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం లేదు. సో నిజంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు కొట్టాలి, జాబ్ సంపాదించాలనుకునేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా పేపర్ 2 పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ 2కి ఏమేమి సిలబస్ ఉంటుందో మనం చూద్దాము. సిలబస్ ప్రకారం మనకు టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి సిలబస్లో. తెలంగాణలో, ఏపీలో రెండింటిలో సేమ్ సిలబస్ ఉంది, సేమ్ చాప్టర్స్. మనకి మార్క్స్ 150 మార్క్స్ ఉన్నాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. తెలంగాణలో అయితే నెగటివ్ మార్కింగ్ లేదు, ఏపీలో అయితే నెగటివ్ మార్కింగ్ ఉంది. గతంలో 2019లో 22 పోస్టుల రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో 2010లో జరిగినటువంటి రిక్రూట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో పేపర్ 1కి పేపర్ 2కి ఆన్లైన్ కోచింగ్ ఇచ్చినాము. 8 అభ్యర్థులు 1:3లో సెలెక్ట్ అయినారు. అదేవిధంగా 4 మెంబర్స్ ఫైనలిస్ట్లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్గా ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు సంబంధించి, FSSAIకి సంబంధించి కూడా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము. గత 3 నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల్లో స్పెషలైజేషన్లో ఉన్నాం కాబట్టి మా యొక్క ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్స్కి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలా అనేటువంటిది సందేహం చాలామందికి వస్తుంది. తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటిది, తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్తాను. ఈ యొక్క ఎగ్జామినేషన్లో 1 అనేటువంటిది 1000 నుంచి 5000 ర్యాంకులు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఇది ఒక పర్టికులర్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరుగుతుంది. అంటే చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం వల్ల మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు. మీరు ఇందులో పేర్కొన్నటువంటి 5 చాప్టర్స్లో 6 చాప్టర్స్లో టాపిక్స్ అన్నీ కూడా మీ యొక్క సిలబస్లో గ్రాడ్యుయేషన్లో ఉండకపోవచ్చు. మీ యొక్క బీఎస్సీలో కానీ మీ యొక్క డిగ్రీలో కానీ ఉండకపోవచ్చు. మీకు ఫుడ్ సైన్స్ ఉండొచ్చు, లేకపోతే బయోకెమిస్ట్రీ ఉండకపోవచ్చు, బయోకెమిస్ట్రీ ఉండొచ్చు, ఫుడ్ కెమిస్ట్రీ ఉండకపోవచ్చు. అట్లా ఈ 5 రకాల 6 రకాల విభిన్నమైనటువంటి సబ్జెక్టులు కాబట్టి, ఇది సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా డీప్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సిలబస్లో చాలా మళ్ళీ మనకు ఇన్బిల్ట్గా మనకు టాపిక్స్, సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. దాదాపు 60-70 సబ్ టాపిక్స్ ఉంటాయి అన్ని చాప్టర్స్లో కలిపి. మరి ఇన్ని టాపిక్స్ని మనం సెర్చ్ చేసుకొని, బుక్స్ను రెఫరెన్స్ తీసుకొని, నోట్స్ రాసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ప్రిపేర్ కావాలంటే ఒక ప్రొఫెషనల్ సహాయం లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో 19లో ఏపీలో, 20లో తెలంగాణలో అభ్యర్థులు ఎంతోమంది కూడా పరాజయాన్ని ఎదుర్కొన్నారు ప్రాపర్ గైడెన్స్ అండ్ నోట్స్, క్లాసెస్ లేకపోవడం వల్ల. మేము మా యద్భూషణ్ అకాడమీ తరఫున టోటల్గా పేపర్ 1కి, అదేవిధంగా పర్టికులర్గా పేపర్ 2కి పూర్తి స్థాయిలో ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాము. టోటల్ సిలబస్ మొత్తం దాదాపుగా 150 వీడియోల రూపంలో చెప్పడం జరిగింది. ప్రతి వీడియో యొక్క డ్యూరేషన్ గరిష్టంగా ఒక 30-35 నిమిషాలు మాత్రమే ఉంటుంది చూడడానికి, నోట్స్ రాసుకోవడానికి వీలుగా. తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి మీకు ఎసెన్షియల్ సినాప్సిస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా టెస్టులు పెట్టడం జరిగింది. టోటల్ అన్ని చాప్టర్లు కలిపి ఒక 20 టెస్టులు ప్రొవైడ్ చేసినాము యాప్లో. తర్వాత టోటల్ సిలబస్ని రివైజ్ చేస్తూ 20 టెస్టులు మేము ప్రిపేర్ చేయడం జరిగింది. 20 టెస్టులు ఇప్పుడు యాప్లో రెడీగా ఉన్నవి. అదేవిధంగా 2 గ్రాండ్ టెస్టులు కూడా యాప్లో రెడీగా ఉన్నవి. సో మీరు ఫస్ట్ సబ్జెక్ట్ని మొత్తం అర్థం చేసుకోవాలంటే వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడాలి, రెండోసారి చూస్తూ అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకోవాలి, మళ్ళీ మేము ఇచ్చినటువంటి నోట్స్తో మీరు కంపేర్ చేసుకోవాలి. చేసుకొని ఏమైనా పాయింట్స్ మిస్ అయినా చూసుకుంటూ మీ నోట్స్ని అప్డేట్ చేసుకోవాలి.
ఆ నోట్స్ మొత్తం రివైజ్ చేసిన తర్వాత ఒక చాప్టర్కి సంబంధించి ఆ చాప్టర్లో ఉన్న టెస్టులు రాయండి. టెస్టులు అన్లిమిటెడ్ టైమ్స్ రాయాలి. ఎన్నిసార్లు రాయాలంటే ఆ టెస్టులలో 20 మార్క్స్ ఉంటే 20 అవుట్ ఆఫ్ 20 మీకు రావాలి. అట్లా టెస్టులు రాయండి. అట్లా చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 మొత్తము 5 చాప్టర్లకు సంబంధించి వీడియోస్ చూడాలి, నోట్స్ రాసుకోవాలి, మా నోట్స్ కంపేర్ చేసుకోవాలి, అన్ని టెస్టులు రాయాలి. మొత్తం టెస్టులు రాసిన తర్వాత రివిజన్ టెస్టులో 20 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఆ 20 ఇట్లలో నుంచి మీరు 20-25 టెస్టులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిన్నింటినీ కూడా మళ్ళీ టోటల్గా సిలబస్ని కంపేర్ చేసుకుని రాయాలి. వాటిల్లో కూడా 70% వచ్చే వరకు రాయాలి. తర్వాత 2 గ్రాండ్ టెస్టులు ప్రొవైడ్ చేసినప్పుడు 150 మార్క్స్తో ఉండేటువంటి విధంగా ఆ 2 గ్రాండ్ టెస్టులు కూడా రాయాలి. వాటిల్లో 150కి అట్లీస్ట్ మీకు 110 మార్కులు రావాలి. ఒక్కొక్క దాంట్లో 110 మార్కులు రావాలి. వస్తే మీరు విజేత యొక్క మార్గంలో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో పూర్తి స్థాయి ఆన్లైన్ కోచింగ్, వీడియోలు, నోట్స్లు, అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్టులు, రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నాము టోటల్ తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఈ విధంగా టోటల్ సిలబస్ని కవర్ చేస్తూ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ మాది ఒక్కటే. సో మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా యొక్క యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఎదుభూషణ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించిన కోర్సు డీటెయిల్స్ చూడండి. ఒక 10 వీడియోలు శాంపుల్గా మేము ఏ విధంగా క్లాసెస్ చెప్తున్నామో మీకు తెలియడానికి 10 వీడియోలు శాంపుల్గా పెట్టినాం, ఫ్రీ వీడియోస్, వాటిని చూడండి. ఒక 5 టెస్టులు ఫ్రీగా పెట్టినాము, మీరు చూడడానికి వీలుగా ఆ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఒక 2 నోట్స్ కూడా పెట్టినాం, మేము ఏ విధంగా నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఆ నోట్స్ కూడా చూడండి. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా పూర్తిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిఫిక్ ప్రిపరేషన్ పద్ధతిలో ప్రిపేర్ చేసినటువంటిది 2019లో 2020లో విజేతలుగా నిలిపినటువంటి కోర్సులో మీరు కూడా జాయిన్ అయ్యి రాబోతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లో విజేతలుగా నిలవాలని ఆశీర్వించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు టైం ఉంది కదా అని అనుకోకూడదు. ఎప్పుడైనా కానీ పోటీ పరీక్షలకు ప్రతి నిమిషము ప్రతి రోజు విలువైనదే. 2 పేపర్లు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ప్రతి పేపర్కు సంబంధించి ప్రతి సబ్జెక్టు చదువుతూ నోట్స్ రాస్తూ రివైజ్ చేస్తూ టెస్టులు రాస్తేనే అంతిమ ఫలితంలో మీరు విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఉన్నటువంటి శాంపుల్ వీడియోస్ చూడండి, శాంపుల్ నోట్స్ చూడండి, శాంపుల్ టెస్టులు రాయండి. తర్వాత మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క కోర్సులో జాయిన్ అయ్యి రాబోతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోటీ పరీక్షలో విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.